అందరికీ చేపే నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా బ్రహ్మాండంగా సింక్ అవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయనంతటా ఆయన చెప్పుకుంటున్నాడు ఏమని ఏలూరు అనేక సార్లు నేను వచ్చా వంద సార్లు వచ్చా ఇంత బ్రహ్మాండంగా జనం ఎప్పుడు రాలా ఇంత స్పందన ఎప్పుడు లేదు అని సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు ఎందుకంటే అది ఎలా సొంత డబ్బా అవుతుంది ఎరగంట రాంబాబు గారు ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోండి మా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిన దగ్గర నుంచి ఇదిగో నేను ఈ పథకాలు ఇచ్చేస్తున్నాను ఇదిగో నేను బటన్ నొక్కి ఇన్ని లక్షల కోట్లు ఇన్ని వేల కోట్లు మీకు ఇచ్చేస్తున్నాను నేను వచ్చిన తర్వాతే ఇక్కడ నాడు నేడు పేరుతో అది చేస్తాను ఇది చేస్తానని వందల గొప్పలు చెప్పుకుంటాడు ఆయన వాస్తవానికి జరిగింది ఏమీ లేదు ఇంటికి వచ్చిందో ముప్పై రూపాయలు అది కూడా కొద్ది మందికి అర్హులకి అది ఇది వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి రోజుకు ముప్పై రూపాయలు చెప్పు వచ్చింది దానికి గంటల గంటల మీటింగులు పెట్టి పేపర్లు దస్తాలు దస్తాలు పేపర్లు బస్తాలు బస్తాలు పెన్నలు వాడి రాసేసి ఆ తెచ్చిన పేపర్లో మీడియా ముందుకు వచ్చి చదివేది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏలూరు వచ్చినప్పుడు ఆనంత మంది జనం వచ్చారంటే గతంలో ఆయన వచ్చినప్పుడు తెలుగుదేశం కేడర్ మాత్రం వచ్చేది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద విసిగెత్తిపోయిన వైసీపీ ప్రజలు కూడా ఆయన మీటింగ్కి వచ్చారు అని ఆయన చెప్పాడు దానిలో ఉంది ఎరగంట రాంబాబు గారు చూసే వాళ్ళకి జనం రావడం లేదని అర్థమైందని స్పందన ప్రజల్లో లేదని అర్థమైందని స్పందన లేదా ఏమంటే ఒకసారి ఫోటో వేయండి ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన ఏం పథకాలు ఇవ్వట్లేదు ఏ ఇంటికి ముప్పై రూపాయలు చెప్పును పంచిపెట్టలేదు లేదా మా మీటింగ్కి రాకపోతే మీ పథకాలు కట్ అవుతాయి మీ ఇళ్ల స్థలం కట్ అవుతుంది మీ పెన్షన్ కట్ అవుతుంది మీకు అమ్మఒడి రాదని బెదిరించి ఆర్టీసీ బస్సులని బస్సులు బస్సులు డిపోలకు పంపించినట్టు బస్సులను పంపించి డబ్బులు ఇచ్చి బీర్లు బిర్యానీలు ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదే ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన మాటలు వినటానికి వస్తున్నారు అంతమంది ఆయన ఆ వయసులో కూడా అంత ఉత్సాహంగా ప్రజలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని చెప్పే విధానాన్ని బట్టి అంతమంది ప్రజలు ఆయన అభిమానిస్తూ ఉంటే ఈ జనం రాలేదంటే వేటి అరగంట రాంబాబు గారు ఆయన జనం నిజంగానే ఆయనకి జనం రాకపోతే మీరు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిన ఏంటి మీకు ఏమి కర్మ మీకు ఇది ప్రతిపక్ష నాయకుడు ఏదో మాట్లాడుకుంటూ పోతున్నాడు ఆ సరే అల్ని అని ఊరుకుందరు కదా ఆయనకు వచ్చే ప్రజా ఆదరణ ఏదైతే ఉందో ఆ ఆదరణ చూసే కదా మీకు కడుపు వండుతుంది ఆదరణ చూసే కదా మీకు కాళ్ళు వణుకుతున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళు వచ్చి ప్రతిరోజు ఆయన అక్కడ అబద్ధం చెప్పాడు ఈయన అన్నాడు అక్కడ జనం రాలేదు ఇలాంటి పోస్కోలు ప్రెస్ మీట్లు ఎప్పుడు పెట్టలేదు వాళ్ళు అవును ప్రతిపక్ష నాయకుడు చేసుకొని ఏదో చేసుకుంటున్నాడు అనుకుని వాళ్ళు పరిపాలన విషయంలో ఉన్నారు తప్ప ఇదేంటయ్యా ఇంత భయపడతారు మీరు ఒక పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడతారంటే గడగడ వణికిపోతారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారంటే మొత్తం ఫ్యాన్లు నడిపేసుకుంటారు ఏమి బతుకయ్యా ఇది ఎంత పెరిగి బతుకు చివరికి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చెప్పినా కూడా ప్రజలు నమ్మడం లేదని ఆయన చెప్పుకునేటటువంటి పరిస్థితికి అది ఎందుకు వచ్చేటంటే మనోడు అక్కడ ఎవరికి జనం రాలేదు మీరేమో నమ్మకండి అని ఒక మంత్రి వచ్చి అబద్ధాలు చెప్పేస్తే జనాలు నమ్మేస్తారు అనుకుంటాం మరి ఆ ఫోటోలు పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ అలాగే టీవీల్లో వస్తున్న విజువల్స్ ఇవన్నీ ఏంటి మరి మార్ఫింగా మార్ఫింగ్ అన్న కూడా మీరు అంటారు ఎందుకంటే సాక్షాత్తు బట్టలు ఇప్పుకొని తిరిగిన గోరెంట్లనే అది మార్ఫింగ్ అన్న గొప్ప గనులే బాబు మీరు ప్రజలను నమ్మించడానికి ఎంత నీచానికైనా దిగుతారు మీరు వచ్చాడంటే ఇదేమి కర్మ చంద్రబాబు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ జరిగినటువంటి ఈ బహిరంగ సభలో ఆయన తన భవిష్యత్తును ఎక్కడెత్తుకుంటున్నాడు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న దారుణంగా హత్య చేయబడినప్పుడు నేను మెచ్చుకోలే అంబటి రాంబాబు ఇప్పటికొచ్చి ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎంపీలకి లేని ధైర్యం నీకు ఉందని చెప్తున్నాను బాస్ నేను ఎందుకంటే అంటే ఒక్కడ కూడా ఈ వివేకానందరెడ్డి గారి అచ్చు గురించి ఒక్క ప్రెస్ మీట్లో కానీ ఒక్క వీడియోలో కానీ ఒక్క ఫేస్బుక్లో కానీ ఎక్కడా నోరు మెదవలేకపోయే వాళ్ళు కనీసం దాన్ని ప్రస్తావించి ధైర్యం చేసేవా నువ్వు శభాష్ అంపటి నిన్ను మెచ్చుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చీటికి మాడి బోషడికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరికట్టుకు వస్తారు అలాంటి వ్యక్తి మీ బాబాయ్ నువ్వే చంపించేవాని మొత్తం ఊరు వాడు గోలాడుతుంటే అదే నేను చంపడం ఏంటి ఇదిగో నేను ఎలా చేశానని దాని మీద ఒక్క మాట ఒక్క రెస్పాన్స్ లేదు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సజ్జల గారు ప్రతి దానికి వస్తాడు మైక్ ముందుకి విజయసాయి రెడ్డి ప్రతి పనికి మాలని అబద్ధం చెప్పడానికి ముందుకు వస్తాడు ఏ నీలండోళ్ళు అయితే చెప్పక్కర్లేదు కానీ మొట్టమొదటిసారి వైసీపీలో ఓ మొగోడు ఉన్నాడు అనిపించేవాయా ఒక్క నువ్వు ఒక్కడు వన్నా ఆ వివేకానందరెడ్డి గారి మడ్డర్ కోసం కనీసం ప్రస్తావించావు సుభాష్ మిగతావాడికి ఎవరికంత ధైర్యం లేదు వైసీపీలో దాని గురించి కనీసం ఎక్కడన్నా ప్రస్తావించాలన్నా సరే సుస్సు పడిపోద్ది ఒక్కొక్కరికి శబాషంబటే